ఆధారాలు లేని ఆరోపణలు, వదంతలు, అబద్ధాలు, కుట్ర సిద్ధాంతాలను పుట్టించే ఈ ప్రదేశానికి మీకు స్వాగతం. तो मैं आप लोगों को खबर बता देता हूँ. बहुत मोटे पैसे की पेशकश की गई, विच रैन अप टू 1000 crores. बॉलीवुड की बर्बादी हुई जब खान, तीनों खान आए, तब वो जो नंगा नाच कहना चाहिए बॉलीवुड में सनातन के खिलाफ, देश के खिलाफ, वो शुरू हुआ. आजकल के हीरोज क्या कर रहे हैं? कोई लड़कीबाजी कर रहा है, कोई ड्रग्स ले रहा है. फिल्मों से इतना पैसा नहीं आया जितना इलीगल तरीके से आया, ये ड्रग्स से आया. बॉलीवुड में शायद ही कोई हो जिसके रात के रेट कार्ड ना हो. और వీటిని పుట్టించే వాళ్ళు భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎలా? పెద్ద సంఖ్యలో ఆన్లైన్ ఫాలోవర్లను సంపాదించి వాళ్ల నుంచి నేరుగా అపీళ్ల ద్వారా ఫండ్స్ సేకరిస్తారు. గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే కి మాధ్యమ సే సపోర్ట్ కర్నా, కాంట్రిబ్యూట్ కర్నా నా భూలే. కొన్నిసార్లు చాట్స్ ద్వారా, మరికొన్నిసార్లు ఇదిగో ఇలా. तो कम से कम उसके कमर्शियल्स को स्किप मत कीजिए, उसको पूरा हो जाने दीजिए. कम उसको कुछ सपोर्ट पहुंचेगा एडवर्टाइजमेंट का, कुछ भले 5 paise, 1 paise, 2 paise, जो. ఈ ప్రపంచంలో ఒకే రకమైన ప్రమాదకర సమాచారం గురించి పదే పదే రికమెండేషన్లను పంపిస్తున్నప్పుడు ఈ వలలో చిక్కుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఇంటర్నెట్లోని చీకటి కోణం గురించి కాదు, ఇది యూట్యూబ్ గురించి. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ను నెలకు 200 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. మరి భారత్లో ఎంతమంది ఉన్నారు? యూట్యూబ్ గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఈ ఇన్ఫ్లుయెన్సర్లు. వీళ్లు జనరేట్ చేసే కంటెంట్ అంతా అబద్ధాలు, ఆధారాలు లేని కుట్ర సిద్ధాంతాలతోనే ఉంటుంది. వీటికి యూట్యూబ్ వెరిఫైడ్ బ్యాడ్జులు కూడా ఉన్నాయి. దాంతో యూజర్ల నమ్మకాన్ని వీళ్లు తేలికగా పొందగలుగుతున్నారు. గిఫ్ట్ సర్ప్రైజ్, సర్టిఫికేట్ హై యూట్యూబ్ కి తరఫ్ సే నీచే లిఖా హువా హై సీఈఓ యూట్యూబ్. అయితే మా పరిశోధనలో తేలిందేంటంటే ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లంతా ప్రధానంగా ఒక గ్రూప్ పైనే దృష్టి పెట్టారు, అదే బాలీవుడ్. ఉదాహరణకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ను చూద్దాం. ఈ మహిళ ఎయిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఓ మెడికల్ విజిల్ బ్లోవర్గా ఈయన చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వెనుక దాగి ఉన్న విషయాలను ఆ మహిళ వెల్లడిస్తున్నారని ఆయన చెబుతున్నారు. అయితే ఈ మహిళ అసలు ఏ విభాగంలోనూ పనిచేయడం లేదని ఎయిమ్స్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇదో నకిలీ వీడియో అని చెప్పారు. మరికొంతమంది బాలీవుడ్ నటులపై ఆరోపణలు చేస్తున్న ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ను చూద్దాం. భారత చిత్ర పరిశ్రమలోని ప్రధాన నటులను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంచుకుంటుందని ఈయన చెబుతున్నారు. దీనిపై ఇన్ఫ్లుయెన్సర్ను మాత్రమే కాదు సంబంధిత అధికారులను కూడా మేం సంప్రదించాం, కానీ దీన్ని ధృవీకరించే ఆధారాలు ఏవీ మాకు దొరకలేదు. మేమిదంతా ఎలా గుర్తించామో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగచ్చు. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుతో మొత్తం ఇంటర్నెట్ ప్రపంచం అలాంటి సమాచారంతోనే నిండిపోయింది. యూట్యూబ్ రికమెండేషన్స్ ద్వారానే అలాంటి సమాచారం వస్తోందని మేం గుర్తించాం. देखने को मिला. मैं कुत्ते का अल्टरनेटिव वर्ड अर्जुन कपूर रख रहा हूँ. और ऐसा नहीं है कि बॉलीवुड में एक दो ही ऐसे स्टारकिड्स हैं, बल्कि 70-80% बॉलीवुड में बॉलीवुड सितारों के. బాలీవుడ్కు చెందిన వ్యక్తులపై తీవ్ర ఆరోపణల నుంచి తప్పుదోవ పట్టించే సంచలనాత్మక థంబ్నైల్స్, హెడ్లైన్స్ అన్నీ వాడతారు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలను లోతుగా పరిశీలిస్తుంటే మేము మరో అంశాన్ని గమనించాం. తమకు ఎవరితోనూ సంబంధం లేదని వారు చెబుతున్నా వాళ్లంతా రైట్ వింగ్ రాజకీయాలకు మద్దతిస్తున్నట్లు మేము గుర్తించాం. बहुत सारी चीजें ऐसी होती हैं जो सरकार सीधे नहीं बोल सकती, आप लोग उसको बहुत मजबूती के साथ रखते हैं. प्रणाम योगी जी, मेरा प्रश्न. ఈ ఇన్ఫ్లుయెన్సర్ ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో వర్చువల్ మీటింగ్ కు ఆహ్వానించారు. ఆదిత్యనాథ్ కి సాత్ ఏక్ వర్చువల్ ములాకాత్ కే లియే బులాయా గయా థా. అదేవిధంగా ఇతర ఇన్ఫ్లుయెన్సర్ వీడియోల్లో బీజేపీ సభ్యులు ఉండడాన్ని మేం గుర్తించాం. దీనిపై బీబీసీ అడిగినప్పటికీ ఇందులో పార్టీ ప్రమేయం లేదని ఈ బీజేపీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. మరో విషయమేంటంటే బీజేపీ ప్రత్యర్థులపై ఈ ఇన్ఫ్లుయెన్సర్లు పరుష పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. వీరిలో మరో కామన్ పాయింట్ ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లంతా ఒకరి ఈవెంట్లలో ఇంకొకరు పాల్గొంటూ ఉంటారు, నిపుణులను చెబుతున్న కొందరిని ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ల మధ్య సరైన సమన్వయం ఉందనే విషయం దీంతో అర్థమవుతోంది. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు, వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇప్పటి వరకు మీరు చూసిన వాళ్లను మేము సంప్రదించాం, కానీ వాళ్ళెవరూ స్పందించలేదు. ఉన్మే సే జ్యాదాతర్ లోగోనే జవాబ్ నహీ దియా.
కై హఫ్తో కి కోషిషో కే బాద్ కొన్ని వారాల పాటు ప్రయత్నించగా కొందరితో మాట్లాడగలిగాను. ముందుగా సందీప్ వర్మతో మాట్లాడా. మీరు సైబర్ స్పేస్ ను దుర్వినియోగపరుస్తున్నారని మిమ్మల్ని ఒక ట్రోల్ గా బుల్లీగా చూసే వాళ్లకు మీరేం చెబుతారు? మీ వీడియోల ద్వారా డబ్బు సంపాదించడానికి ఇలాంటి సంచలన ప్రశ్నలతో యూట్యూబ్ ప్లాట్ఫామ్తో ఆడుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? ఏమాత్రం సత్యం కాని అంశాలను చూపిస్తూ మీరు మీ బతుకు తెరువు చూసుకుంటున్నారా? Am I running my house through YouTube? No, I'm not. I'm still a middle class guy. తరువాత సందీప్ ఫోగాట్ ను కలుద్దాం. ఆయన ఒక యూట్యూబ్ వెరిఫైడ్ ఛానల్ను నడుపుతున్నారు. ఆయన వీడియోల్లోని ఆధారాలు లేని కొన్ని విషయాల గురించి ఆయన్ని ప్రశ్నించాం. మే వై ఏనా క్వశ్చన్ ఐ యామ్ పుట్టింగ్ అవుట్ ఎ క్వశ్చన్ దేర్ కి దట్స్ వాట్ ఐ థింక్ జో ముజే లగ్తా హై జో కనెక్టింగ్ ద డాట్స్ జో ఆప్ బాత్ కర్ రహే హై కి డాట్స్ కో కనెక్ట్ కర్కే ఇఫ్ somebody think ki ye theek nahi hai then prove it. I'm pretty sure you have seen disclaimer at the bottom as well. We invite people and so they can share their point of view. They are answerable to that. Evaraina ikkadiki vachi evar gurinchaina edi padite adi maatladataniki mee prakatane emi license kaadu. Content nu srushtistunna vyaktide dani pai poorthi baadhyata ani YouTube chaala spashtanga cheptundi. Na 2-2 ghante ki videos karte hain every single day you do. Maybe there are something you missed. ఎందుకంటే ఓవైపు భారత్లో అతి పెద్ద చలన చిత్ర రంగం బాలీవుడ్. ఇది భారత సాఫ్ట్ పవర్ కు అంతర్జాతీయ సింబల్ కూడా. The world loves Bollywood. మరోవైపు ఎంతటి తీవ్ర స్థాయిలో ఈ వదంతులు వ్యాపిస్తున్నాయో ఇదంతా యూట్యూబ్ వల్లే. మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది? దీనికి సమాధానం కోసం ఆన్లైన్లో నిరంతరం వేధింపులు ఎదుర్కొనే ఓ నటిని కలిసేందుకు బాలీవుడ్ కు కేంద్రమైన ముంబై వెళ్లాం. मेरे काम पर ये असर पड़ा है कि मुझे काम मिलता नहीं है या लोग मुझे काम दे नहीं रहे हैं या इंडस्ट्री में लोग डर जाते हैं कि नहीं यार स्वरा आएगी तो कंट्रोवर्सी हो जाएगी, देखो यार स्वरा को ले लिया, जिसकी ब्रांड्स मुझसे बहुत ज़्यादा डरते हैं. और यूट्यूब के वीडियोज तो बैठ के आपने वीलॉग्स या जो वो यू नो जो जो इन्फ्लुएंसर्स होते हैं यूट्यूब के जिनके लाखों में सब्सक्राइबर्स हैं, अब वो बैठ के वहाँ जो भी बकवास कर रहे हैं, मतलब वो झूठ पे झूठ बोले जा रहे हैं ना, उन्हें कोई शर्म है कि वो उसे वेरीफाई करें ना उनकी ऑडियंस एक बार भी सोच रही है कि भाई एक गूगल चेक ही कर लो. जो एक, एक... इलांटी व्यवस्था वल्ल बॉलीवुड पै एंतटी तीव्र प्रभाव पड़तोंदी. हाउ डाल रही है इस समय. ऑफ कोर्स प्रभाव पड़ रहा है बॉलीवुड पे. हमारे ऊपर इल्जाम लगता है कि बॉलीवुड चुप रहता है, साइलेंट रहता है, कुछ बोलता नहीं है. कभी हमने ये नहीं सोचा है कि ऐसा क्यों है. ऐसा इसलिए है क्योंकि एक डर का माहौल है. బాలీవుడ్ ను గమనించే వారు ఈ వాదనతో ఏకీభవిస్తారు. కేవలం వదంతుల ఆధారంగా ఒక గుంపు వచ్చి సినిమా సైట్ పైన చేసిన దాడిని ఉదాహరణగా వారు చెబుతారు. वो लोग आ गए, पद्मावत का सेट तोड़ा उन्होंने, संजय लीला भंसाली को थप्पड़ मारा, न्यूज़ प्राइम टाइम न्यूज़ पे उन्होंने थ्रेटन किया है टू कट ऑफ दीपिका पादुकोण्स नोज. सैडली ये पॉइंट है कि इन्हें कुछ रेपरकशंस भी नहीं होते हैं इनके बिहेवियर के, ऐसे ये फ्रिंज आउटफिट्स जो हैं. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న చలనచిత్ర రంగంపై ఆర్థికంగా కూడా ప్రభావం ఉంది. జిస్ తరహ సే ఇన్ లోగో నే ఫిల్మ్ ఇండస్ట్రీ కో అప్నా టార్గెట్ బనాయా హై ఔర్ ఉసే బద్నామ్ కియా హై ఉస్కీ వజహ సే ఫిల్మ్ ఇండస్ట్రీ మే నయే ఆనే వాలా పైసా బహుత్ కమ్ హో గయా హై ఔర్ జో హమారే ప్రొడ్యూసర్స్ హై జిన్కి ఫిల్మే ఆన్ ఫ్లోర్స్ హై జిన్హే పైసే కి జరూరత్ హై ఉన్కో బహుత్ తక్లీఫ్ హై వో ఆల్ లోగో ఔర్ జో వర్కర్స్ హై उनको ना पीछे किए हुए काम का पैसा मिल पा रहा है ना आगे उनका जीने के लिए काम मिल रहा है तो कैसे सर्वाइव करें. అంటే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న ఏంటంటే యూట్యూబ్ ఎందుకు అలాంటి కంటెంట్ ను అనుమతిస్తోంది? యూట్యూబ్ కమ్యూనిటీని రక్షించే విధానాలు, వనరులు, ఉత్పత్తులపై మేము భారీగా పెట్టుబడులు పెట్టాం. అత్యంత ప్రామాణికమైన సమాచారం మాత్రమే అందుబాటులోకి వచ్చేలా, వాటిని స్పష్టంగా గుర్తించగలిగేలా మెసేజ్ డిస్కవరీ అల్గారిథమ్స్ లో మార్పులు చేశాం. ఈ ప్లాట్ఫామ్పై తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి మా బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లకు వెరిఫికేషన్ బ్యాడ్జీలు, మానిటైజింగ్ విధానాలను ఎందుకు అనుమతిస్తున్నారని మేము యూట్యూబ్ను ప్రశ్నించాం. కానీ యూట్యూబ్ దీనికి సమాధానం చెప్పలేదు.
ఇక్కడ అందుబాటులో ఉండే సమాచారంపైన జవాబుదారీతనం లేకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల మార్కెట్ ఉన్న భారత్ లాంటి దేశంలో ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రిగ్రెట్స్ రిపోర్టర్ నామ్ కా ఏక్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ కర్నే ఔర్ ఉన్హే యూట్యూబ్ పర్ మిల్నే వాలి ఉన్ సలాహో కే బారే మే మోజిల్లా కో రిపోర్ట్ కర్నే కో కహా जो खेदजनक नुकसानदायक और किसी न किसी रूप में हानिकारक और गैर जरूरी है और हमने पाया है कि जिन देशों की मुख्य भाषा अंग्रेजी नहीं है वहां रेट ऑफ रिग्रेट की दर मुख्य भाषा अंग्रेजी वाले देशों की तुलना में 60% अधिक है. यूट्यूब का कहना है कि वो अपने एल्गोरिदम की नीति में कई सारे बदलाव कर रहे हैं. उनकी कोशिश है कि कैसे नुकसान पहुंचाने वाले कंटेंट की सलाह में कमी हो. ऐसे में वो नीतियाँ कितनी अच्छी तरह काम कर रही हैं? इस प्रश्न पर हमारे पास कंपनी द्वारा कोई जवाब या जानकारी नहीं है. हम इस पहलू पर अधिक स्पष्ट होने के लिए YouTube पर जोर दे रहे हैं. మేము పరిశోధన చేసిన ఇన్ఫ్లుయెన్సర్లందరూ ఈలోపు వాళ్ల పని కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్లపైన యూట్యూబ్ చర్యలు తీసుకుంటే ఏం చేస్తారు అని వారిని అడిగాం. एक चैनल बंद हो जाएगा आई कैन ओपन 10 मोर चैनल्स एंड टॉक अबाउट दीस थिंग्स अगेन एंड अगेन. एक बात साफ है, ये मामला यहीं खत्म. ఇది ముగింపు కాదని స్పష్టమవుతోంది. నేను ముగించే ముందు ఇంకా రెండు ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. మొదటిది, ఈ సమస్యపై బాలీవుడ్ ఏం చేయగలదు? పట్నే కే లియే క్యా కర్ సక్తా హై. देखिए, सबसे पहले तो बॉलीवुड को यूनिटी ढूंढनी होगी. आपको कुछ तो करना ही होगा सब्सटेंशियली. टॉक टू द लॉ मेकर्स, मेक श्योर समथिंग लाइक दिस इज नॉट इनकरेज्ड. ये काफी ऑब्वियस हो रहा है कि जहां पब्लिक सेंटिमेंट हो रहा है कि हम गुस्सा हैं, ये सारे इन्फ्लुएंसर्स उसका फायदा उठा लेने लगते हैं और व्यूज के लिए वो लोग कुछ भी करने लगते हैं. अभी कोई भी शो रिलीज होता है, कोई भी पिक्चर रिलीज होती है, ऑलरेडी सारे कैवियट्स आ जाते हैं कि इसमें ऑफेंस हो सकता है, उसमें ये प्रॉब्लम हो सकता है. ऐसा नहीं होना चाहिए यार. तुम पिक्चर बना रहे हो, शो बना रहे हो, फॉर पीपल. नहीं देखना है मत देखिए. अगर यूट्यूब का कोई भी प्रतिनिधि, खास करके किसी सीनियर पोजिशन में अगर कोई देख रहा है, तो मैं बस ये बोलूंगी कि देखिए, हम समझते हैं कि आपको मुनाफा कमाने की जरूरत है, लेकिन एक प्लेटफॉर्म होने के नाते आपकी अपनी एक जिम्मेदारी है. और कुछ आप करें ना करें, आप कम से कम जो वीडियोस फेक न्यूज और झूठ पे झूठ सर्कुलेट कर रहे हैं, वहां कम से कम आप ये तो फ्लैश करिए कि ये मैनिपुलेटेड मीडिया है या ये फेक न्यूज है, या आप जानते हैं कि ये फेक न्यूज है. दूसरा सवाल, एक रेंडो प्रश्न, ఇలాంటి తప్పుడు సమాచారం మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ కా షికార్ నా హో జాయే. लोगों को सबसे अहम चीज ये करना चाहिए कि उन्हें अपने YouTube और Google की डेटा सेटिंग्स देखनी चाहिए. उदाहरण के लिए, आप अपने YouTube की वॉच हिस्ट्री और सर्च हिस्ट्री को बदल सकते हैं. जिन चीजों से अपने रिकमेंडेशन को प्रभावित नहीं होने देना चाहते, उन्हें हटाने का कुछ विकल्प है. प्राइवेट ब्राउजिंग विंडोज वाकई ये तय करने का शानदार तरीका है कि आप लॉग्ड इन हैं या नहीं. इससे होगा ये कि आप जो चीजें देखेंगे वो आपकी प्रोफाइल में नहीं जुड़ेगी, और इससे YouTube पर भविष्य की आपकी सभी गतिविधियां प्रभावित होंगी.